హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు నుంచి మళ్ళీ డైలీ వ్లాగ్స్ స్టార్ట్ అయిపోయాయి. ఈరోజు మేము ఒక దగ్గరికి వెళ్తున్నాము. నా దగ్గర ఇంట్లో చాలా తక్కువ సామాన్లు ఉన్నాయి, లైక్ ఒక కీరా ఉంది, రెండు క్యారెట్, ఒక మ్యాంగో, కొన్ని టమాటో, ఒక ఉల్లిపాయ ఉన్నాయి, అంతే ఇంకేం లేవు. నేను ఈరోజు మళ్ళీ ఊరు వెళ్తున్నాను, అందుకనే ఉన్న వాటితో అడ్జస్ట్ చేసి లంచ్ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ మనం చేస్తున్నాం ఇప్పుడు మ్యాంగో పప్పు. సో పప్పుకి నేను నార్మల్గా కందిపప్పులోని మ్యాంగో పీసెస్ వేసేసాను. నార్మల్గా అయితే ప్రతిసారి నేను తొక్క తీసి వేస్తాను, బట్ నేను హోటల్ నుంచి ఎప్పుడైనా తింటే వాళ్ళు తొక్కతోనే తింటారు కదా, ఎలా ఉంటుందో చూద్దామని ఈరోజు వేసాను అనమాట. బాగానే ఉంది, తినేసాను కాబట్టి చెప్పేస్తున్నాను. పచ్చిమిర్చి, ఆనియన్, కొంచెం జీలకర్ర వేసుకుని కుక్కర్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు కొంచెం తాలింపు పెట్టేసుకుంటే పప్పు రెడీ అయిపోతుంది. దానికోసం ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, వెల్లుల్లి, ఆనియన్, ఎండుమిర్చి, కరివేపాకు లేదన్నాను కదా, సో కరివేపాకు వేయట్లేదు, ఉంటే వేసుకుంటే బాగుంటుంది. ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని సూపర్ పప్పు, టేస్టీ పప్పు రెడీ అయిపోతుంది. సో ఎప్పుడైనా ఉన్న వాటితో అడ్జస్ట్ చేసి మంచి లంచ్ ప్రిపేర్ చేయాలంటే చాలా బాగా అనిపిస్తుంది. నేను ఈరోజు ఫస్ట్ అయితే టమాటో పప్పు అలా చేద్దాం అనుకున్నాను, కానీ తర్వాత మళ్ళీ ఆలోచించి ఉన్నవన్నీ అయిపోతే పని అయిపోతుంది అని చెప్పి ఉన్న వాటితో అడ్జస్ట్ చేసి ఇవన్నీ చేశానండి ఈరోజు. సో నేను ఈరోజు చేస్తున్నాను మ్యాంగో పప్పు, టమాటో ఆనియన్ కర్రీ. ఆనియన్స్ కూడా చాలా కాస్ట్లీ అయిపోయాయి. మీరందరూ ఏం చేస్తున్నారు, ఆనియన్స్ ఆల్టర్నేటివ్గా ఏమైనా చేస్తున్నారా, లేదా ఆనియన్ కూడా యూస్ చేస్తున్నారా? ఎక్కువగా యూస్ చేయకండి, ఎక్కువ కాస్ట్లీ ఉన్నాయి కదా. సో పప్పు వేసేసిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఒక బాయిల్ వచ్చిన తర్వాత కొంచెం కారం వేసేసుకుంటే మన మ్యాంగో పప్పు రెడీ అయిపోతుంది. సూపర్ యమ్మీ యమ్మీ ఉంది. నెక్స్ట్ నా దగ్గర ఒక కీరా, ఇంకా 2 క్యారెట్స్ ఉన్నాయి. సో వీటితోని సలాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా, అందుకనే సలాడ్ చేసేసుకుంటున్నాను. ఈరోజు లంచ్ మాకు చాలా నచ్చింది. ఎందుకో చాలా చాలా సింపుల్ లంచే అనుకోండి, బట్ ఉన్నవన్నీ యూస్ చేసి ఏది వేస్ట్ చేయలేదు అన్న ఆనందం ఎక్కువైపోయి మాకు చాలా బాగా అనిపించింది. సో ఊరు వెళ్తున్నామన్నాం కదా, ఎక్కడికి వెళ్తున్నాము, ఒక సర్ప్రైజ్ కూడా ఉంది. అదేంటి అనేది మీరు వీడియో లాస్ట్లో చూస్తారు. అండ్ థంబ్నైల్లో ఆల్రెడీ మీరు కనిపెట్టేసి ఉండొచ్చు. సో కీరా బాగా కట్ చేసేసుకొని, క్యారెట్ కట్ చేసేసుకొని అందులో కొంచెం పెరుగు, ఉప్పు, పచ్చిమిర్చి వేసుకుంటే సలాడ్ రెడీ అయిపోతుంది. నెక్స్ట్ నేను కర్రీకి టమాటో ఇంకా ఆనియన్ ఉందన్నాను కదా, ఒక ఆనియన్ని నేను ఈరోజు పప్పులో వేసాను, టమాటో కర్రీలో వేసాను, ఇంకా పప్పు తాలింపులో వేసాను అన్నమాట. ఆనియన్స్ చాలా చాలా కాస్ట్లీ అయిపోయాయి కదా, మీరు ఆల్రెడీ స్టోర్ చేసుకొని ఉంచుకున్నారా? అండ్ ఇప్పుడు పండగ కూడా వస్తుంది, బోల్డ్ మంది ఇంట్లో చుట్టాలు కూడా ఉంటారు, తగ్గిపోతే బాగున్ను ఏమంటారు. సో ఇప్పుడు క్యారెట్ కూడా కట్ చేసేసుకొని అందులో వేసేసి మనం కొంచెం పెరుగు, ఇంకా పచ్చిమిర్చి వేసేసుకుందాం, ఇంకా సాల్ట్, అంతే. ఈరోజు ఊరు వెళ్తున్నాం కదా, అక్కడ సర్ప్రైజ్ ఏంటి అనేది మీరు చెప్పుకోండి చూద్దాం. ఇప్పుడే చెప్పండి, ఫార్వర్డ్ చేసేస్తే మీ అందరికీ తెలిసిపోతుంది. ఉప్పు, పెరుగు, ఇంకా పచ్చిమిర్చి వేసుకుంటే సూపర్ యమ్మీ యమ్మీ, ప్రశాంతంగా శాంతిగా ఉండే సలాడ్ రెడీ అయిపోతుంది. నెక్స్ట్ అన్నం కూడా అయిపోతుంది. సో అన్నం అయిపోయింది, పప్పు అయిపోయింది, సలాడ్ అయిపోయింది. ఇప్పుడు మనం చేయాలి టమాటో కర్రీ. సో జస్ట్ ఒక 4-5 టమాటోస్ ఉన్నాయి అంతే. అది ఆనియన్ కలిపి నేను నార్మల్ టమాటో ఆనియన్ కర్రీ చేసేసుకుంటున్నాను. కట్ చేసేసుకున్న తర్వాత ఒక పాన్లో ఆయిల్ వేసుకొని
పోపు పెట్టుకోవాలి ఫస్ట్. ఆవాలు, మినపప్పు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, సో మీకు ఇష్టమైనవి అన్నీ, ఆల్మోస్ట్ నార్మల్ పోపు అన్ని పెట్టేసుకోవాలి. తర్వాత ఆనియన్, టమాటో వేసేసుకొని అవి మగ్గిన తర్వాత కొంచెం మసాలాస్ వేసేసుకుంటే ఈ కర్రీ రెడీ అయిపోతుంది. బేసిక్ గ్రేవీ ఉన్న కర్రీ అంతే, స్పెషల్ ఏం లేదు. సో ఈ కర్రీకి ఇంకా మసాలాస్ వేయడం అవి చూపించడం అవ్వలేదండి, అందుకనే జస్ట్ మగ్గిన తర్వాత మసాలాస్ వేసేసుకొని కలిపేసుకోవడం. అండ్ మన లంచ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా నేను చూపించేస్తాను టమాటో ఆనియన్ కర్రీ, పప్పు అండ్ సలాడ్. అయిపోయింది మనం లంచ్ ప్రిపరేషన్. ఇది తినేసి ఈవినింగ్ ట్రైన్ కోసం సగ్గుబియ్యం పకోడీ చేస్తున్నాను. తెలుసు కదా మీ అందరికీ, అన్వీకి అందరికీ సగ్గుబియ్యం పకోడీ చాలా ఇష్టమని. అందుకనే సేఫ్టీకి ఉంటాయి, ఏం తినాలనిపించకపోతే వాళ్ళకి తింటారు అని. అండ్ నన్ను అడిగారు కొంచెం మంది, మళ్ళీ రెసిపీ ఒకసారి చెప్పండి అక్క అని. అందుకనే ఈరోజు మళ్ళీ చూపిస్తున్నా, బోర్ అయితే స్కిప్ చేసేయండి. సో ఇప్పుడు పెరుగులో సగ్గుబియ్యం వేసి ఓవర్ నైట్ నానబెట్టాలండి. పెరుగు, సాల్ట్, సగ్గుబియ్యం ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. మీకు పుల్ల పుల్లగా పకోడీ కావాలి అనుకుంటే మీరు బయట ఉంచండి ఓవర్ నైట్. ఒకవేళ మీకు అంత పులుపు ఇష్టం లేదు అనుకుంటే ఫ్రిడ్జ్లో ఉంచండి ఓవర్ నైట్. అది రాత్రి అంతా అయిపోయిన తర్వాత మార్నింగ్ మనం అందులోని కొంచెం బియ్యం పిండి, కొంచెం మైదా, కొంచెం పచ్చిమిర్చి, మీకు పిల్లలు తింటారు అంటే పచ్చిమిర్చి కాకుండా కారం వేసుకోండి, వాళ్ళు తినడం ఈజీ అవుతుంది, లేకపోతే మిర్చి తినేస్తారు. మళ్ళీ ఆనియన్ ఎప్పుడు కలిపేటప్పుడు వేసామంటే పేలుతుంది, అందుకనే మనం నానపెట్టినప్పుడే వేసుకోవాలి, ఇది మాత్రం మర్చిపోవద్దు. నేను కొద్దిగా కారం, కొంచెం పచ్చిమిర్చి వేసాను. సో మిర్చి జస్ట్ ఒకటి, నాకు ఆ ఫ్లేవర్ ఇష్టం కాబట్టి వేసాను. మళ్ళీ పిల్లలు తింటారు కాబట్టి ఎందుకైనా మంచిది అని ఓన్లీ కారం వేస్తాను అన్నమాట. జస్ట్ అంతే, ఇవన్నీ బాగా కలిపేసుకొని డీప్ ఫ్రై చేసి పకోడీల్లా చేసేసుకోవడమే. చాలా ఈజీగా ఉంటుంది బట్ సూపర్ టేస్టీగా ఉంటుందండి. మా ఇంట్లో అందరికీ చాలా చాలా ఇష్టం ఈ పకోడీ. ఎప్పుడు పెరుగు ఉండిపోయినా మేము ఇదే చేసుకుంటాం. అండ్ చాలామంది పెరుగు ఎక్కువ ఉండిపోయింది ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. మజ్జిగ పులుసు ఇవన్నీ కాకుండా ఈ స్నాక్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ డీప్ ఫ్రై ఇష్టం లేదు అనుకుంటే మీరు లైట్గా వత్తేసి ప్యాన్ ఫ్రై, షాలో ఫ్రై కూడా చేసుకొని ట్రై చేయండి ఒకసారి, మీ ఇష్టం. అప్పే ప్యాన్లో కూడా వేసుకోవచ్చు, సో మన ఇష్టమే. బాగా మనం ఫ్రై చేసేసుకుంటే మనం వేసిన వెంటనే కొంచెం తిప్పేయొద్దు, ఒక కొన్ని సెకండ్స్ తర్వాత జాగ్రత్తగా చూసుకొని ఒక మినిట్ తర్వాత తిప్పారంటే అండ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి, అప్పుడు బాగా కుక్ అవుతుంది. బియ్యం పిండి, మైదా రెండు వేస్తాను నేను. అలా కాకుండా మీకు ఓన్లీ బాగా క్రిస్పీగా ఉండాలి, మెత్తగా వద్దు అనుకుంటే ఓన్లీ బియ్యం పిండి వేసుకోండి. మీకు మెత్తగానే కావాలి, అస్సలు క్రిస్పీనెస్ వద్దు అనుకుంటే ఓన్లీ మైదా వేసుకోండి. నాకు రెండుగా బయట అవుటర్ లేయర్ క్రిస్పీగా అండ్ లోపల మెత్తగా ఉంటే ఇష్టం కాబట్టి నేను రెండు వేస్తాను అన్నమాట అమ్మయ్య. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక బ్యాచ్ వేసేసుకుంటాను, తర్వాత మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది చూపించేస్తాను. సో వీడియో స్టార్టింగ్లో కూడా ఈ క్లిప్ చూసారు కదా, అక్క వచ్చింది చూడండి. చాలా రోజులకి మా ఇంటికి వచ్చింది అక్క కుషాల్, అన్వి. ఎక్కడికి వెళ్తున్నాము చెప్పుకోండి. సో ఇంకా సర్ప్రైజ్ ఏం లేదు, చెప్పేస్తున్నాను. ఈరోజు మేము వెళ్తున్నాము వైజాగ్, వైజాగ్ వెళ్తున్నాము అండ్ కుషాల్ని తీసుకెళ్తున్నాము. అదే సర్ప్రైజ్ అన్నమాట, అక్క వాళ్ళు రావట్లేదు, ఓన్లీ కుషాల్ని తీసుకెళ్తున్నాను నేను. కుషాల్ నేను అన్వి వెళ్ళిపోతున్నాము వైజాగ్కి. నేనైతే సూపర్ డూపర్ ఎక్సైటెడ్ ఉన్నానండి, వాడు ఎలా ఉంటాడు ఏంటి అని. అండ్ అక్క వాళ్ళు ఎందుకు రాలేదు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అన్నీ అక్క చెప్తుంది. సో నేను ఆ సర్ప్రైజ్ని
ఏమీ కదపాలనుకోవట్లేదు. సో ఇప్పటి వరకు అయితే నేను ఓన్లీ కుషాల్ కోసం మాట్లాడతాను. సో కుషాల్, నేను అక్క, సారీ, నేను అన్వి వెళ్తున్నాము దురంతోలో. అండ్ మా హస్బెండ్ వచ్చారు, మరి ట్రైన్లో ఇద్దరు పిల్లలతో ఎక్కాలి కదా, అందుకనే మేము ఎందుకైనా మంచిది, ఈ మధ్యన వర్షం పడుతుంది, మళ్ళీ ట్రాఫిక్లో ఉండిపోతామేమో అని 1 అవర్ ముందే వచ్చేసామన్నమాట. అందుకనే అక్కడ లాంజ్లో ఉన్నాము, వెయిటింగ్ హాల్లో ఉన్నాం. ఎయిర్పోర్ట్లో అయితే లాంజ్ అంటారు అనుకుంటా, స్టేషన్లోని లాంజ్ అంటారేమో, వెయిటింగ్ హాల్ అంటారేమో. ఓకే, ఏదైనా సరే మేము ఇంకా ట్రైన్ కూడా ఎక్కాము. ట్రైన్ ఆల్మోస్ట్ 40 మినిట్స్ ముందే పెట్టేశారు. మేము అక్కడికి వచ్చేసి కూర్చున్నాము. అండ్ మా హస్బెండ్ కూడా వెళ్ళిపోయారు. ఇంకా ఇప్పుడు ఈ పిల్లలిద్దరిని మేనేజ్ చేసుకొని వెళ్ళాలి. నాకైతే సూపర్ ఎక్సైటెడ్ ఉన్నాను. ఓ, మా హస్బెండ్ ఇంకా వెళ్ళలేదు, మా కోసం సర్దుతున్నారు, సర్దేసి వెళ్తారు. కుషాల్ అయితే ఇప్పటికైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు, నాతో బాగానే ఉండిపోతాడు వాడు, ఆ నమ్మకం అయితే ఉంది. మరి చూడాలి ఏమంటాడు ఏంటి అనేది. అండ్ మేము వెళ్ళిపోతున్నాము, నైట్ అంతా గడిపేసాము ఎలాగో కష్టపడి. సో మార్నింగ్ అయిపోయింది, ఇంకాసేపట్లో ఇంటికి వెళ్ళిపోతాము. సో ఈ రోజు నుంచి వ్లాగ్స్లో కొన్ని రోజుల వరకు మీరు కుషాల్ని కూడా చూస్తారు వ్లాగ్స్లో. అండ్ మీకు కుషాల్ అన్వితో కావాల్సిన యాక్టివిటీస్ ఏమైనా కావాలి అనుకుంటే మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను తప్పకుండా ట్రై చేస్తా. అండ్ మేము ఆల్మోస్ట్ వచ్చేసాము. దూరంతో చాలా చాలా కన్వీనియంట్ ఉంటుందండి, హైదరాబాద్ నుంచి వైజాగ్కి అసలు మధ్యలో ఎక్కడ ఆగదు, జస్ట్ విజయవాడలో కాసేపు ఆగుతుంది అంతే. మనం నైట్ 8:15కి ఎక్కితే మార్నింగ్ 6:30 కల్లా రీచ్ అయిపోతాము. చాలా చాలా ప్రశాంతంగా అండ్ హాయిగా ఉంటుంది. సో మేము వెళ్ళిపోతున్నాము, స్టేషన్ వచ్చేసింది, అందరు వెళ్ళిపోతున్నారు. అండ్ అన్వి అండ్ కుషాల్ సూపర్ ఎక్సైటెడ్ ఫర్ హదర్. తాత, తాత వచ్చేసారు చూడండి. సో తాత కూడా వచ్చేసారు. ఇంకింటికి వెళ్ళిపోతాం అయితే. సో వైజాగ్ రైల్వే స్టేషన్, ఎంతైనా ఎక్కడ పుట్టామో అక్కడికి వచ్చిన వెంటనే ఒక హ్యాపీనెస్ వచ్చేస్తుంది, ఏమంటారు కదా. సో మా దసరా వెకేషన్ అయితే మేము ఇంకా వైజాగ్లో చేసుకుంటున్నాము. సో మీరందరూ వెళ్ళిపోయారా మీ మీ ఊర్లు, మీరు మీ ఫ్యామిలీస్తో బాగా ఎంజాయ్ చేస్తున్నారా అనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అండ్ ఇంటికి కూడా వచ్చేసాము. అండ్ మమ్మీ సూపర్ హ్యాపీ అయిపోయింది కుషాల్ని అన్విని చూసి. సో వాడు ఆడుకుంటున్నాడు హ్యాపీ హ్యాపీగా. మా మమ్మీ మా కోసం చిమిలి ఇంకా జంతికలు అన్నీ చేసింది, మేము అవన్నీ తిని ఎంజాయ్ చేసి. అండ్ వాళ్ళ కోసం ఉయ్యాలు కూడా కట్టేస్తుంది మమ్మీ, వాళ్ళు కొంచెం ఆడుకోవడానికి. మేము వస్తున్నామని ఈసారి ముందు నుంచి బోల్డ్ అన్ని ప్రిపరేషన్స్ చేశారనమాట మమ్మీ డాడీ. కుషాల్ వస్తున్నాడు మెయిన్గా, అక్క లేకుండా కాబట్టి బాగా ప్రిపేర్ చేసి వాడికి ఇష్టమైన ఫుడ్ అయినా అవని, టాయ్స్ అవని అన్నీ కూడా సెట్ చేసాం వాళ్ళిద్దరి కోసం, అన్వి అండ్ కుషాల్ కోసం. సో వాళ్ళు హ్యాపీగా టైం స్పెండ్ చేయడానికి. సో అన్వికి ఉయ్యాల. అండ్ కుషాల్కి ఎంత చెప్పుకోండి, కుషాల్ కోసం ఆల్రెడీ తెప్పించేసాము ఒక గిఫ్ట్. ఇదేంటి అనేది మీరు చూస్తారనమాట ఇప్పుడు. ఇదేంటంటే దీని మీద అయితే స్కూటర్ అని రాసిందండి, అదే సింగిల్ హ్యాండ్తో సైకిల్ లాగా ఉంటుంది కదా, మనం స్కేటింగ్ లాగా ఉంటుంది హ్యాండిల్ ఉన్న స్కేటింగ్, దీని పేరేంటో మరి నాకు తెలియదు, కానీ దాని మీద అయితే స్కూటర్ అని ఉంది. ఇది తీసుకొచ్చాము, అమెజాన్ నుంచి ఆర్డర్ చేసాము ఆల్రెడీ, ఇంకా ఓపెన్ చేయలేదు, పిల్లల ముందు ఓపెన్ చేస్తే హ్యాపీ అవుతారని చెప్పి. సో ఇది తీసుకొచ్చాము, ఇది కూడా చాలా బాగుంది. సో ఇద్దరికి రెండు బిజీగా ఉండే ఇష్టమైన సామాన్లు ప్రస్తుతానికి ఇంట్లో ఉన్నాయి. సో వాళ్ళు కొంచెం టైం హ్యాపీగా స్పెండ్ చేస్తారు. అండ్ మమ్మీ ఇప్పుడు మా నాన్న తినిపిస్తుంది వాళ్ళిద్దరికి. సో చూసారు కదా, అన్వికి ఉయ్యాలంటే చాలా ఇష్టం. అండ్ కుషాల్ అది నేర్చుకుంటున్నాడు కొత్తది కదా. సో సూపర్ క్యూటీ బాయ్ మన వ్లాగ్స్లో కనిపిస్తాడు ఇంకా. సో వాడు చెప్తున్నాడు, ఇదేమి ఇలా ఉంది, ఇదేంటి అన్ని, ఎన్ని క్వశ్చన్స్ వస్తాయో అసలు వాడికి. సో అయితే మళ్ళీ కలుస్తా ఇంకో బ్లాగ్తో. బాయ్ బాయ్, సీ యూ. అండి, డబ్బులు సంపాదిద్దాం అని ఎవరైనా అనుకుంటే కనుక మీరు ఒకసారి కన్సిడర్ చేయాల్సినది ఏంటంటే మీషో యాప్. మీషో అనేది ఒక రీసెల్లింగ్ యాప్ అండి. ఇందులో మనకి అన్ని రకాల ప్రోడక్ట్స్ ఉంటాయి. మనం కొన్ని ప్రోడక్ట్స్ని సెలెక్ట్ చేసి షేర్ చేసుకోవాలి వాట్సాప్ ద్వారా కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ. సో మనకి ఆర్డర్ వచ్చిన తర్వాత మనం ప్లేస్ చేస్తాం మనకు వచ్చిన ఆర్డర్ని
కొంత మార్జిన్ వేసుకొని, సో వాళ్ళకి మనం ముందే మార్జిన్ వేసిన ప్రైస్ అని చెప్పాలి. సో ఇలా చాలా సింపుల్ గా ఉంటుందండి. ఒకసారి మీరు యూజ్ చేశారంటే మీకు తెలుస్తుంది. చాలా మంది బోల్డ్ అంత ఎర్న్ చేస్తున్నారు కాబట్టి మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ మీషో యాప్ ని. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో అడగండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బై బై.